హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సింపుల్ ట్రిక్స్ ఫర్ ఆల్ యువర్ నీడ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో మరొక ఇంపార్టెంట్ టాపిక్ని అయితే డిస్కస్ చేయబోతున్నాం. అయితే ఆ టాపిక్ స్టార్ట్ చేసే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళ కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, మనకి ఏ చిన్న అవసరం వచ్చినా సరే మన ఫోన్లో లేదా సిస్టంలో గూగుల్లోకి వెళ్ళి ప్రతిసారి వెతుకుతూ ఉంటాం. కానీ అది మనకు ఎంతవరకు సేఫ్టీ అనే విషయం గురించి మనం పెద్దగా ఆలోచించం. అంతెందుకు, మీరు ఆన్లైన్లో ఏదైనా వస్తువు కొనడానికి వెతికే ఉంటారు కదా. సో అలా వెతికి మీరు మరొక వెబ్సైట్ లేదా మరొక యాప్ ఏదైనా ఓపెన్ చేసినట్లయితే మనం ఏ వస్తువు కోసం అయితే వెతుకుతున్నామో దానికి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్లే మీకైతే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అది ఎలా వస్తుంది అని చెప్పేసి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఎలా వస్తుంది అనే డౌట్ అయితే 190 మందికి ఈపాటికే వచ్చి ఉంటుంది. కానీ మనం దాని గురించి పెద్దగా పట్టించుకోం. సరేలే, ఏమైపోతుంది అని చెప్పేసి మనం అయితే లైట్ తీసుకుంటూ ఉంటాం. నిజమే, ఏమీ అవ్వదు. కానీ అది ఎంతవరకు అంటే, మీ ఫోన్ మీ దగ్గర భద్రంగా ఉన్నంత వరకు లేదా మీ పాస్వర్డ్ ఎవరికీ తెలియనంత వరకు ఏమీ అవ్వదు. ఒకవేళ మీరు అజాగ్రత్తగా ఉండి మీ ఫోన్ వేరే వాళ్ళ చేతికి వెళ్ళింది అంటే వాళ్ళు మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసే అవకాశం అయితే అస్సలు లేకపోలేదు. సో ఇలాంటివి జరగకుండా ముందు జాగ్రత్తగా మనం ఏం చేయాలో అనేది అయితే మనం అయితే ఇప్పుడు చూద్దాం. అయితే దానికోసం ముందుగా మీరు మీ ఫోన్లో గూగుల్ని ఓపెన్ చేయాలి. సో గూగుల్లో మీరు లాగిన్ అయి ఉన్నారు అంటే గూగుల్ మీరు మీ మొబైల్లో చేసే ప్రతి యాక్టివిటీని సేవ్ చేసి ఉంచుతుంది అని అర్థం. ఇక్కడ చూడండి, ఇక్కడ కింద రైట్ సైడు 3 డాట్స్తో మోర్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఇది ఓపెన్ అయింది మనకి. ఇక్కడ సెర్చ్ యాక్టివిటీ అనే దాని మీద క్లిక్ చేయండి. సో సెర్చ్ యాక్టివిటీ అనేది మనం క్లిక్ చేసినట్లయితే మీరు మీ మొబైల్లో ఏ వెబ్సైట్స్ మీరు ఓపెన్ చేశారు, ఏ వెబ్సైట్స్లో మీరు ఎక్కువ టైం స్పెండ్ చేశారు, అదేవిధంగా ఇంకా ఏ యాప్స్ మీరు ఓపెన్ చేశారు, ఫేస్బుక్ యూజ్ చేశారా, ఇన్స్టాగ్రామ్ యూజ్ చేశారా, లేదంటే యూట్యూబ్ ఓపెన్ చేశారా, ఏంటి అనేది ప్రతి డేటా కూడా ఇక్కడైతే సేవ్ చేసి ఉంటుంది. చూడండి, అలా స్క్రోల్ చేస్తూ ఉంటాను, ప్రతి డేటా ప్రతిరోజు డేటాను కూడా సేవ్ చేసి ఉంటుంది. సో మీరు ఏదైనా ఒకదాన్ని డిలీట్ చేయాలి అనుకుంటే, సో ఇక్కడ ఏం చేస్తారంటే మీరు ఇక్కడ ఏ యాక్టివిటీని అయితే డిలీట్ చేయాలో ఆ యాక్టివిటీ పక్కన చూసారా 3 డాట్స్ ఉన్నాయి కదా. సో ఆ 3 డాట్స్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీరు అక్కడ డిలీట్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. సో ఆ డిలీట్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేస్తే అది డిలీట్ అయిపోతుంది అనమాట. అలా కాకుండా మీరు మల్టిపుల్ ఐటమ్స్ అన్ని ఒకేసారి డిలీట్ చేయాలి అనుకున్నట్లయితే ఇక్కడ పైన 3 లైన్స్ ఉన్నాయి కదా, అక్కడ క్లిక్ చేసి అక్కడికి వెళ్ళిన తర్వాత డిలీట్ యాక్టివిటీ బై అని చెప్పేసి ఉంది కదంటే దాని మీద క్లిక్ చేసినట్లయితే లాస్ట్ 1 అవర్ డిలీట్ చేయాలా, లాస్ట్ డే డిలీట్ చేయాలా, ఆల్ టైమ్ డిలీట్ చేయాలా, కస్టమ్ రేంజ్, సెటప్ ఆటోమేటిక్ డిలీషన్ అని ఉంటుంది. సో ఇప్పుడు ఫర్ సపోజ్ నేను లాస్ట్ డే ఒకటి డిలీట్ చేయాలనుకోండి, లాస్ట్ డే మీద క్లిక్ చేస్తాను. చూడండి, 1 డే డిలీటెడ్ అని చెప్పేసి వచ్చింది కదా మనకి. సో ఈ విధంగా మనం అయితే డిలీట్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఇప్పుడు చూడండి, కస్టమ్ రేంజ్లోకి వెళ్తాను. సో కస్టమ్ రేంజ్లో ఏంటి అంటే మనకి ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు డిలీట్ చేయాలి అని చెప్పేసి మనకి అడుగుతుంది. సో అది క్లిక్ చేసిన తర్వాత ఆఫ్టర్ బిఫోర్ అంటే ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు అయితే సెలెక్ట్ చేయాలో ఆ డేట్స్ రెండు కూడా మనం అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ అని క్లిక్ చేస్తే మనకి ఇగోండి ఇమేజెసా, ఇమేజ్ సెర్చ్ అయినా మొత్తం అన్ని సెర్చెస్ కూడా డిలీట్ చేసేయాలని చెప్పేసి అడుగుతుంది. మనము అక్కడ డిలీట్ కొట్టేస్తే డిలీట్ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా మనకైతే అవి డిలీట్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మీరు చూసినట్లయితే యాక్టివిటీ కంట్రోల్ అని చెప్పేసి కింద నుంచి చూసారు కదా, కింద నుంచి 3rd 1. సో ఆ యాక్టివిటీ కంట్రోల్ మీద ఒకసారి క్లిక్ చేయండి. యాక్టివిటీ కంట్రోల్ ఏంటి అంటే మన ఫోన్లో ప్రతి యాక్టివిటీని తన కంట్రోల్లో సేవ్ చేసి ఉంచుతుంది అనమాట. ఇక్కడ చూసినట్లయితే వెబ్ అండ్ యాప్ యాక్టివిటీ అని ఒకటి ఉంది కదా, సో ఇది ఆన్ చేసింది. సో ఇది ఆన్ చేసి ఉంది అంటే మనం ఏ యాప్లోకి వెళ్ళినా ఏ వెబ్సైట్లోకి వెళ్ళినా దానికి తెలిసిపోతుంది. తర్వాత లొకేషన్ హిస్టరీ ఉంది, అదేవిధంగా యూట్యూబ్ సెర్చ్ హిస్టరీ ఉంది, అదేవిధంగా యాడ్ పర్సనలైజేషన్, ఇవన్నీ కూడా ఆన్ చేసి ఉన్నాయంటే అర్థం ఏంటంటే మనము మన మొబైల్లో ఎటువంటి యాప్ ఓపెన్ చేసినా ఎటువంటి వెబ్సైట్ ఓపెన్ చేసినా దానికి తెలిసిపోతుంది అనమాట. సో ఇవి ఆఫ్ చేసుకోవాలి అంటే ఇక్కడ మేనేజ్ యాక్టివిటీ అని ఉంది కదా, సో వెబ్ అండ్ యాప్ యాక్టివిటీని ఆఫ్ చేసుకోవాలంటే మేనేజ్ యాక్టివిటీ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి చేంజ్ సెట్టింగ్స్ అని ఉంటుంది. సో చేంజ్ సెట్టింగ్స్ అనేది చూడండి ఒకసారి చూద్దాం, పైన ఉంటుంది అనుకుంటా. ఓకే, చేంజ్ సెట్టింగ్స్ అనే దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ చూసారు కదా ఈ పక్కన బ్లూ కలర్లో ఒక బటన్ కనిపిస్తుంది కదా, దాన్ని ఆఫ్ చేసేసుకోవాలి. ఇది ఇందులోకి వెళ్లకుండా కూడా ఆఫ్ చేసుకోవచ్చు, లోపల ఏంటి ఉన్నాయనేది మీకు తెలుస్తుంది. ఓకే, అది ఆఫ్ చేసిన తర్వాత ఇక్కడ పాజ్
ఇదిగోండి పాజ్ అని వచ్చింది కదా, ఆ పాజ్ అనే దాని మీద మీరు క్లిక్ చేయాలి. సో పాజ్ అనే దాని మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఏంటంటే ఏ వెబ్సైట్లోకి వెళ్ళారు, ఏ యాప్స్ ఓపెన్ చేశారు అలాంటివన్నీ ఆడియోతో సహా వాయిస్తో సహా రికార్డ్ చేసినవన్నీ కూడా డిలీట్ అయిపోతాయి అన్నమాట. సో అంటే ఏంటి, ఇంకా నుంచి మరి ఎప్పుడు కూడా మీకు అవి రిజిస్టర్ కావు అన్నమాట మీ మొబైల్లో. ఓకే, తర్వాత యాక్టివిటీ కంట్రోల్లోనే మళ్ళీ మనం ఒకసారి క్లిక్ చేసి చూద్దాం. సో కింద చూసినట్లయితే లొకేషన్ హిస్టరీ ఉంది కదా, సో లొకేషన్ హిస్టరీని కూడా ఆఫ్ చేసుకోవచ్చు. లొకేషన్ హిస్టరీని ఆఫ్ చేసేసినట్లయితే మీరు దీనివల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఎక్కడెక్కడికి వెళ్ళారు, ఏ ప్రదేశాలు తిరిగారు ఇలాంటివన్నీ కూడా మీకు రిజిస్టర్ అవ్వ అనమాట. అదేవిధంగా యూట్యూబ్ సెర్చ్ కావాలంటే యూట్యూబ్ సెర్చ్ని కూడా మనం ఆఫ్ చేసేసుకోవచ్చు. అదే కాకుండా మీకు ఇందాక చెప్పాను కదా అడ్వర్టైజ్మెంట్స్ గురించి, సో అడ్వర్టైజ్మెంట్స్ అనేవి మనం ఏ వస్తువు గురించి చూసాం అడ్వర్టైజ్మెంట్స్ అవన్నీ రాకుండా ఉండాలి అంటే మనం ఇక్కడ చూడండి యాడ్ పర్సనలైజేషన్ ఉంది కదా, దాన్ని కూడా ఆఫ్ చేసేసుకోవాలి. సో ఈ యాడ్ పర్సనలైజేషన్ ఆన్ చేసి ఉండబట్టి ఏమవుతుంది అంటే మనం ఏదైతే ఒక ఫ్లిప్కార్టో లేదా అమెజాన్ ఏదైనా ఓపెన్ చేసి ఏ వస్తువు కోసం అయితే మనము సెట్ చేసామో అది గూగుల్ ఏం చేస్తుంది అంటే వాళ్ళందరికీ కూడా మన ఇన్ఫర్మేషన్ పంపిస్తుంది, ఫలానా మా వస్తువును మనం అయితే సెట్ చేస్తున్నాం అనే విషయాన్ని అయితే వాళ్ళకి తెలియపరుస్తుంది అనమాట. సో వాళ్ళు ఏం చేస్తారంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రమే, యాడ్స్ మాత్రమే మనకి మన మొబైల్లో డిస్ప్లే అయ్యేటట్టయితే ఇవన్నీ సెట్ చేసి ఉండడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇలాంటివన్నీ మనకు తెలియకుండానే గూగుల్ మన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా కొన్ని యాడ్ ఏజెన్సీస్కి అయితే ఇవ్వడం జరుగుతుంది. సో అలా కాకుండా ఉండాలి అంటే మై యాక్టివిటీ కంట్రోల్స్లో మన కంట్రోల్లో ఏవే ఉండాలి ఏవే ఉండక్కర్లేదు అని చెప్పేసి మనం సెలెక్ట్ చేసుకొని పెట్టుకున్నట్లయితే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండడం అనేది జరగదు. ఓకేనా? సో ఏంటి అంటే ఇలా చేయకపోవడం వల్ల ఏమవుతుంది అంటే మన ఫోన్ను పోయి ఎవరి దగ్గర ఎన్నికైనా వెళ్ళినా సరే మన మొబైల్లో మన యాక్టివిటీస్ అన్నీ వాళ్ళు చూసి మనల్ని అయితే వాళ్ళు బ్లాక్మెయిల్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో అలాంటివన్నీ మనం జరిగిన తర్వాత బాధపడేదానికంటే ముందుగానే ఇవన్నీ మన కంట్రోల్లో ఏవి రిజిస్టర్ అవ్వాలి ఏవి రిజిస్టర్ అవ్వకుండా ఉండాలి అని చెప్పేసి మనమే సెట్ చేసుకున్నట్లయితే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఓకే ఫ్రెండ్స్, నేను చేసిన ఈ వీడియో ఏదైతే ఉందో అది మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మరొక విషయం ఏంటి అంటే మీకు ఏమైనా టెక్నాలజీ పరంగా ఏమైనా కొత్త విషయాలు తెలుసుకోవాలని ఆసక్తి మీలో ఉంటే అవి మీకు తెలుసుకోవాలని అనిపిస్తే నాకైతే కింద కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేసినట్లయితే వాటికి సంబంధించిన వీడియోస్ అయితే నేనైతే చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.